ఇగ మైండ్ బరస్ట్ వార్త ఒక్కసారి చూడాలి మనం. వరదల వెనక విదేశీ కుట్ర, వరదల వెనక విదేశీ కుట్ర ఉంది అంటుండు కేసీఆర్. క్లౌడ్ బరస్ట్ జరిగిందన్న అనుమానం ఉంది, క్లౌడ్ బర్స్ట్ జరిగిందట, ఆ అనుమానం ఉందట కేసీఆర్కి. లద్దాఖ్ ఉత్తరాఖండ్లో కూడా ఇదే జరిగిందట. ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, వరద పరిశీలన, బాధితులకు పరామర్శ, భద్రాద్రి ములుగు జిల్లాల్లో సీఎం ఏరియల్ సర్వే, గోదావరి వరద శాశ్వత పరిష్కారానికి కృషి, నిర్వాసితులకు 1000 కోట్లతో ఇళ్లు నిర్మిస్తాం, బాధితులకు 10,000 తక్షణ సాయం. ముఖ్యమంత్రి గుర్తున్న అదే 10,000 జిహెచ్ఎంసీ సాయం, మళ్ళీ ఆడబోయి మళ్ళీ 10,000 సాయం అని మళ్ళీ ఆడో నోరే కదా, ఏముంది, నోరేనే మాటేనే అని వస్తే అయిపోయా, మళ్ళీ ఆడబోయి 10,000 తక్షణ సాయం అన్నాడు. మరి ఇక్కడ జిహెచ్ఎంసీలో మునిగిపోయినప్పుడు తక్షణ సాయం ఎటుబాయ్, టంగ్ మనబడాలి. జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అయిపోగానే డిసెంబర్ 7వ తారీఖు నుంచి అసలు మీ ఫోన్లు అసలు ఆగనే ఆగొద్దని మాట్లాడండి. మరి ఏమై కేసీఆర్ జేమ్స్ బాండ్ ఎవరై అయినా, కేసీఆర్ జేమ్స్ బాండ్ 006 రహస్యాన్ని ఛేదించారు, కుట్రపై సమాచారాన్ని తక్షణమే కేంద్రానికి ఇవ్వాలి రేవంత్ రెడ్డి. కేసీఆర్ వ్యాఖ్యలు సిల్లీగా ఉన్నాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్కు మతి భ్రమించింది, భారీ వర్షాలపై వ్యాఖ్యలు ఈ శతాబ్దపు జోక్, విదేశీ కుట్ర ఉందనడం సీఎం కొత్త డ్రామా సంజయ్. ఏ ఉంటుంది ఖచ్చితంగా విదేశీ కుట్ర, అందుకే కేసీఆర్ని ఫస్ట్ లోపలేసి విచారణ చేయాలి, అంటే ఇన్వెస్టిగేషన్కి పిలవాలి, పిలిచి అసలు ఎక్కడ విదేశీ కుట్ర ఉంది, ఈయన దగ్గర నా దగ్గర సమాచారం ఉంది అంటుండి నిన్న, ఏదో బయటేది, నా దగ్గర అసలు సమాచారమే ఉందని చెప్తున్నాడు. ఇది సౌండ్ వస్తలేదా, ఒక్క నిమిషం ఇగో ఈయన చెప్తుంటే ఆయన ఆవలిస్తుడు, ఈయన షార్ బిస్కెట్ ఈయన ఇటు చూడు, గతంలో ఒకసారి కాశ్మీర్ దగ్గర లద్దాఖ్ లో ఏలో చేశారు, ఆ తర్వాత ఉత్తరాఖండ్ లో చేశారు, ఈ మధ్య గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా చేస్తున్నారని మాకు భూమిగా వచ్చినటువంటి సమాచారం. క్లౌడ్ బర్స్ట్ అనేది ఒక కొత్త పద్ధతి వచ్చింది, దీని ఏదో కొన్ని కుటుంబం నేను చెప్తా ఉన్నారు, ఇంతవరకు అంటూ తెలియదు. ఇతర దేశాల వాళ్ళు క్లౌడ్ బర్స్ట్ చేస్తా ఉన్నారు, ఇప్పుడు ఇది ఎట్లుంది తెలుసా, గుర్తుండే ఉంటుంది మీకు, కోవిడ్ వచ్చిన టైంలో ఫస్ట్ వేవ్ టైంలో నాకు సైంటిస్ట్ ఫోన్ చేసిండు 22 డిగ్రీల బరస్ట్ అవుతుంది, అసలు మీకు మాస్క్లు ఎందుకు, హాహాహా అని నవ్వు. ఏమైంది, ఆయనకే వచ్చింది, చివరికి ఆయనే మాస్క్ పెట్టుకొని రివ్యూ చేయాల్సిన పరిస్థితి, ప్రెస్ మీట్లలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. సేమ్ అది కూడా ఇదే సేమ్, మళ్ళా అసలు ఎట్లా మాట్లాడతారా నాకు అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి అన్న విషయాన్ని కూడా మర్చిపోతే ఎట్లా, అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మైండ్ బర్స్ట్ అయింది. అందుకే ఒక పోల్ పెడదాం మనం, ఒక పోల్ పెడదాం, ఇది క్లౌడ్ బర్స్ట్ కాదు కేసీఆర్ మైండ్ బర్స్ట్ అవునా కాదా, దయచేసి ప్రజలారా రెస్పాండ్ అవ్వండి. మరికొద్ది క్షణాల్లో సెకండ్స్లో పెట్టే పోల్కి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక జనాలు ఎట్లా మాట్లాడుకుంటున్నారో చూడరు. ఇగో దేవుడి దయ వల్ల కడెం ప్రాజెక్టుకు నష్టం జరగలేదని కేసీఆర్ అంటుండు, దేవుడి దయ కడెం ప్రాజెక్టు పైనే ఉండి కాళేశ్వరంపై లేకపోవడానికి కారణం ఏందని అడుగుతున్నారు. కారణం ఏంది అని అంటే మొత్తం దోసుక తిన్నారని దేవునికి తెలుసు, అదొక వినాశక ప్రాజెక్ట్ అని దేవునికి తెలుసు, అది తెలంగాణ ప్రజల రక్తంతో కట్టి ఆ రక్తాన్ని కేసీఆర్ ఆ మెగాకృష్ణారెడ్డి తాగిరని తెలుసు, సో అందుకే దేవుడికి దాని మీద దయ లేదు. కాళేశ్వరం ముంపు కేసు సీబీఐకో ఈడీకో అప్పజెబితే క్లౌడ్ బర్స్ట్ ఎప్పుడు జరిగింది, ఎంత జరిగింది అనే లెక్కలు బయటపడతాయి, అంతేనా కేసీఆర్? కాళేశ్వరం ముంపు కేసు ఆ రెండు బ్యారేజీలు మునిగిపోయినదంతా సీబీఐకో ఈడీకో అప్పచెప్తే మొత్తం క్లౌడ్ బర్స్టా లేకపోతే నీ మైండ్ బర్స్టా మొత్తం తేలుతుంది, ఏమంటావు? నెక్స్ట్ ఇగో తెలంగాణ వరదల వెనకాల విదేశీ కుట్ర, విదేశీ కుట్ర విషయం బయటపెట్టిన కేసీఆర్ అట. ఇక జూమ్ చేయి, భయం గుప్పిట్లో ప్రపంచ దేశాలు, భయం గుప్పిట్లో ప్రపంచ దేశాలు. మన విషయం కేసీఆర్కి తెలిసింది ఇప్పుడు ఎలా అని అడుగుతున్నారు అని మాట్లాడుకుంటున్నారు. మీరు ఆయనకి తెలిసిన విషయం మాత్రమే ఆలోచిస్తున్నారు, కానీ ఈ విషయం తెలిసాక ఆయన ఏం చేస్తాడో తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది అని ఇంకో ఆయన అంటున్నాడు. ఇట్లా ప్రపంచ దేశాలు భయం గుప్పిట్లో ఉన్నాయట, జనాలు ఈ రకమైన ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. బిఫోర్ 8 ఇయర్స్ తెలంగాణ పీపుల్ సేస్ జై కేసీఆర్,
ఆఫ్టర్ 8 ఇయర్స్ తెలంగాణ పీపుల్ సేయింగ్ జో కేసీఆర్ వారే వా. సో ఇట్లా తయారైంది మన ముఖ్యమంత్రి పరిస్థితి. ప్రపంచ దేశాల ముందు, దేశంలోని అన్ని రాష్ట్రాల ముందు ఇజ్జత్ తీసుకునే కాడికి వచ్చింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపైన ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి వరదలను చూస్తుంటే విదేశాల నుంచి క్లౌడ్ బర్స్ట్ కుట్ర జరిగిందేమో అన్న అనుమానం కలుగుతున్నది. గతంలో లద్దాఖ్లో, ఉత్తరాఖండ్లో కూడా ఇలాంటి వరదలే చోటు చేసుకున్నాయన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి వరద పరిశీలన, బాధితులను పరామర్శించేందుకు గాను ముఖ్యమంత్రి ఆదివారం ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. హెలికాప్టర్ ద్వారా గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. శనివారం రాత్రి హనుమకొండకు చేరుకున్న సీఎం ఆదివారం దగ్గర నుంచి బస్సులు అంతా తిరిగిండు. ఏం చేసిండు ఇప్పుడు? ఇప్పుడు ఈ విదేశీ కుట్ర అన్న పదాన్ని ఎందుకు ఎంచుకున్నాడంటే అది కామెడీ కావచ్చు, లేకపోతే జనాలు తిట్టుకోవచ్చు, కేసీఆర్ ఫోటో పెట్టి ఉంచవచ్చు, అవన్నీ కేసీఆర్కి అక్కడుండదు. కేసీఆర్కి ఇష్యూ డైవర్ట్ కావాలి. ఇప్పుడు వరదల్లో మునిగిపోయిన వాళ్ళు ఇష్యూ డైవర్ట్ కావాలి. ఇప్పుడు ఈయన ప్రకటించిన 10,000 తక్షణ సాయం ఎట్లాగో ఇవ్వడు, ఆ ఇష్యూ మీద కాకుండా ఇంకో దాని మీద చర్చ జరగాలి, అంతే కదా? సో దానికోసం ఒక కామెడీ అంశాన్ని తీసుకొచ్చి ముందర పెట్టిండు. ఇప్పుడు దాని మీద చర్చ చూసిరుగా, అన్ని పేపర్లు ఇదే వార్తని క్లౌడ్ బర్స్ట్ అని, విదేశీ కుట్ర అని మొత్తం అదే రాసినాయి. సో కేసీఆర్ కావాల్సిందంటే ఇష్యూని డైవర్ట్ చేయాలి. కానీ కేసీఆర్ ఇప్పుడేదో ఇది ఏదో స్ట్రాటజీనో ఇంకేదో అనుకుంటున్నాడు. కానీ కేసీఆర్ నీ యొక్క మానసిక ఆందోళన, నీ యొక్క మానసిక పరిస్థితిని ప్రజలు అంచనా వేసుకునే కాడికి వచ్చింది ఇప్పుడు. సో దయచేసి ప్రజలారా, ఈ పోల్కి రెస్పాండ్ అవ్వండి. ఈ పోల్కి రెస్పాండ్ అవ్వండి. క్లౌడ్ బర్స్ట్ కాదు, కేసీఆర్ మైండ్ బర్స్ట్ అవునా కాదా? అవును, 94% మంది చెప్తా ఉన్నారు. 94% చెప్తా ఉన్నారు ఇది కేసీఆర్కి మైండ్ బర్స్ట్ అయిందని. మరి కాకపోతే ఏంది? నైట్ మన తెలంగాణ గొటబాయికి 90 ml కాస్త 100 ml అయింది. గొటబాయికి మైండ్ పోయిందట. ఇట్లా రాయకురి పిట్టల దూర 90 ml. జై భీమ్. క్యాబ్ బాగుందట. క్లౌడ్ బర్స్ట్ పెద్ద డ్రామా, ప్రజల దృష్టిని మళ్లించడానికి, మరో కొత్త నాటకం. ఇంకా నయం తెలంగాణకి కూడా చేతబడి చేసిండు అనలే, సంతోషించాలి. అవునయ్యా, కరెక్టే, ఇది కూడా పాయింటే. ఎవడో చేతబడి చేసిండు అనో, ఇంకోటైనా మాట్లాడలే. జనాలు ఇంత ఘోరమా కేసీఆర్ మరీ? చీచీచి. సో ఇట్లా పబ్లిక్ రెస్పాండ్ అవుతా ఉన్నారు. సో అది ఒక్కసారి మనం పక్కన పెడితే, కేసీఆర్ ఇచ్చిన హామీల గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. అయ్యా, నీ 10,000 తక్షణ సాయం ఎప్పుడు ఇస్తావు, ఎప్పట్లోగా ఇస్తావు? జిహెచ్ఎంసీలో 10,000 రూపాయలు ఇస్తానని నిండా ముంచినో జనాలని. పాక్షికంగా దెబ్బతింటే 50,000 అన్నావు, మొత్తం దెబ్బతింటే 100,000 రూపాయలు అన్నావు. ఒక్కరికి ఒక రూపాయి ఇచ్చింది లేదు. అర్థమైందా? ఇంకా ఇంకేమన్నాడు ఈయన? 1,000 కోట్లు ఇస్తా అంటుండు, 1,000 కోట్లతో మీ కాలనీ కడతా అంటున్నాడు. ఇదే కేసీఆర్ మనవన్ని వెంట పెట్టుకొని 6-7 సంవత్సరాల క్రితం భద్రాచలం పోయినప్పుడు ఏం చేసిండండి? ఏం మాట్లాడిండు? 100 కోట్లు ఇస్తా ఆలయానికి అన్నాడు. నిన్న అంటాడు మొత్తం మనం, ఇది దీర్ఘకాలికమైన ప్రణాళిక, దీనికి 1,000 కోట్లు మనం కేటాయించుకోవాలని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నీ మాటలకి గతంలో మాట్లాడింది ఏమైనా గుర్తున్నదా, లేకపోతే మర్చిపోయి మాట్లాడుతున్నావా? ఒక్కసారి ఆలోచించాలి. ఇగో కుట్ర కథల కుండపోత. క్లౌడ్ బర్స్ట్పై సీఎం కేసీఆర్ విదేశీ కుట్ర సిద్ధాంతం. అలా కుంభవృష్టి కురిపించడం సాధ్యమేనా? క్లౌడ్ సీడింగ్ రహస్యంగా చేయడం కష్టమే శాస్త్రజ్ఞులు. అమెరికా హార్ప్ ప్రాజెక్టు పైన పలు అనుమానాలు. దానివల్ల భూతాపం పెరిగి ప్రకృతి ఉత్పాతాలు సంభవిస్తాయంటూ 2010 నుంచి కథనాలు. 2016లో దీని గురించి రాజ్యసభలో ప్రస్తావించిన కేంద్ర పర్యావరణ మాజీ మంత్రి అనిల్ దవే. అమెరికా ప్రయోగించిన ఆయుధంగా అభివర్ణన. ఐనో ఆవరణంపై ప్రయోగాల ప్రాజెక్టు అన్న శాస్త్రవేత్తలు. ఇప్పుడు ఈ క్లౌడ్ బర్స్ట్ అనేది లేదు అని ఎవరు చెప్తలేరండి, లేదు అని ఎవరు చెప్పట్లే. అది కొన్ని ఇప్పుడు క్లౌడ్ బర్స్ట్ జరిగిందంటే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఒక కుంభవృష్టిలాగా వర్షం పడుతుంది. ఆ నిమిషాల వ్యవధిలోనే జరగాల్సిన విధ్వంసం జరిగిపోతుంది. అది కుట్ర అయితే ఊరి అమ్మ 7 రోజులు వర్షం పడుతుంది, 6-7 రోజులు పడుతుంది వరుసగా, మొత్తం క్లౌడ్ బర్స్ట్ అని. ఇక తలకాయ ఉండాలి కదా కొంచెం అన్న. ఇక ఈ టీఆర్ఎస్ వాళ్ళు క్లౌడ్ బర్స్ట్ లేదని ఎవరు అనలేదురా బాబు, అది ఉన్నది. కానీ కేసీఆర్ అంటున్న క్లౌడ్ బర్స్ట్కి, తెలంగాణలో పడ్డ వర్షాలకి సంబంధం లేదని చెప్తా ఉన్నాం. సో సారు కథ ఇట్లుంటుంది అన్నట్టు, అట్లుంటుంది మనతోని అన్నాడు కదా మొన్న, ఇట్లుంటుంది మనతోని, సార్తోని ఇట్లుంటుంది.